నమస్కారం అండి. ఈ వీడియోలో మా అత్తయ్య వైజాగ్ నుంచి వచ్చారు. మా చెల్లెలు మా అత్తయ్య స్వయంగా చేసి తీసుకొచ్చిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ మీరు చూద్దరు కానీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్తో చేసినవే. ఇది ఫస్ట్ పిట్టల గూడు. దీనికి ఏం యూజ్ చేశారు అత్తయ్య మెటీరియల్? కొబ్బరి పీచు, మొక్కజొన్న పీచు. ఓకే, అంతే. అదేను ఫ్రూట్స్కి వచ్చే కవర్. కవర్ దాంతో ఒక పిట్టల గూడు తయారు చేశారు. రెండు పిట్టలు, లోపల వాటి ఎగ్స్ అనమాట, అవి కాపాడుతున్నాయి. అది మా అత్తయ్య పేరు అన్నపూర్ణ గారు. నెక్స్ట్ ఇది కూడా ఇంకొకటి. ఇది చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇదేంటంటే ఉల్లిపాయల కవర్తో చేశారంటున్నారు. ఫ్లవర్స్ వాటిని కట్ చేసి చేశారట. ఫ్లవర్స్ అన్నీ కూడా ఉల్లిపాయ కవర్, అంటే వాటితో పాటు వచ్చిన ప్లాస్టిక్ కవర్ని కట్ చేసి చేశారు. తర్వాత కింద కూడా మొక్కజొన్న పీచు, దాంతో తొట్టిలాగా తయారు చేశారు. ఇంకా అత్తయ్య అదే కవర్, కవర్ మామూలు బట్టలు కొట్లో వచ్చే కవర్ లాంటిది. కవర్లు వస్తాయి కదా, షాపులు బట్టలు కొట్లో మామూలు షాపులో వచ్చే. ఓకే, అంటే ప్లాస్టిక్ కవర్స్ దాంతో ఇది చేశారు. ఆకులు. ఓకే, ఇది ఒక మంచి షో పీసు. తర్వాత ఇంకొకటి, ఇంకొకటి కూడా ఒక షో పీస్. ఇది కూడా ఏంటంటే యూజ్ అండ్ త్రో క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, అంటే బట్టతో చేసినట్లు అది అనమాట, దాంతో చేశారు. అది కూడా పాత కప్పు తీసుకొని, అది వేస్ట్ కాకుండా. ఈ ఫ్లవర్స్ అన్ని కూడా అలా బ్యాగ్స్ కట్ చేసి చేసిన ఫ్లవర్స్. ఇవి క్లాత్, మామూలు మన క్లాత్ ఉంటుంది కదా. ఓకే, లీఫ్స్ ఆకులు వచ్చి పాత బట్ట తీసుకొని దాన్ని ఆకుల్లాగా కట్ చేశారు. అది ఓన్లీ వేస్ట్ మెటీరియల్తో ఇన్ని బెస్ట్ థింగ్స్ తయారు చేశారు మా అత్తయ్య. ఇది ఫిక్స్ అవ్వడానికి మట్టి. ఓకే, అది నిజంగా మట్టిలో పెట్టినట్టుగా అనిపిస్తుంది, పూల మొక్కలాగా. అది చాలా బాగుంది. అక్కడి నుంచి మా కోసం తీసుకొచ్చారు. మా సిస్టర్కి ఇవన్నీ ఇష్టమని మా అత్తయ్యకి తెలుసు చిన్నప్పటి నుంచే, అందుకని ప్రత్యేకంగా తీసుకొచ్చారు చేత్తో చేసినవి. థ్యాంక్స్ అత్తయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్.